జై శ్రీరామ్. భగవద్బంధువులందరికీ కూడా ఈ వీడియోలో ఆశాంతం చూసి చక్కగా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయన్నమాట. మన ఈ పూరీక్షేత్ర సప్తాహంలో సంకీర్తన చేసినటువంటి భజన బృందాల వారికి, అలాగే సేవ చేసినటువంటి బృందాల వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ వారిని సత్కరించడం జరిగింది. వీరందరినీ కూడా మరి చక్కటి అవగాహనతో నడిపినటువంటి కమిటీ వారికి ఇవన్నీ కూడా మీ అందరూ కూడా చూడండి, తప్పక మా కార్యక్రమాలని ముందుకు నడిపించండి. జై శ్రీరామ్. ముందుగా కాకుమాను శ్రీ చెన్నకేశవ భజన మండలి సంకీర్తన నిర్వహణ బాధ్యతలు తీసుకున్నటువంటి శ్రీమతి ఎం శోభారాణిని ఈ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. కోటపాటి అనిత, అలాగే లావు మంజుష, అలాగే లావు పద్మ, వీళ్ళందరూ అందరూ కళా చర్మ లేదు అమ్మాయిలు చర్మ ఒకటే ఎవరెట్లన్నా ఒకసారి శాలువాలు మెరుగులుగా ఉండేది లేదండి, గమనించారా? మంచి క్వాలిటీ అయినటువంటి చలికి కప్పుకునే శాలువాలు తెచ్చాము. వీళ్ళందరూ కూడా అంటే వాస్తవం చెప్పాలంటే ఆ 7 సప్తాహాల్లో చెన్నకేశవ భజన మండలి, రావుపాటి ప్రసన్నాంజనేయ భజన మండలి, ఈ టీంలో ఉండే యంగర్స్ ఏం పనిచేశారనండి, వడ్డల్లు కావచ్చు మొత్తం అన్నీ కూడా. అయితే ఈసారి కీర్తనతో సంబంధం లేకుండా 4 టీమ్స్ రావడంతో వాడు చిన్న పుచ్చుకుంటున్నారనమాట. ఏం మాకు భజన లేదుగా, మేమేం చేయాలా, ఎప్పుడు కూర్చోవాలా, ఎక్కడ కూర్చోవాలా అంటున్నారు. అది ముందే ఏది రావడానికి ముందే సరే అయితే మీరేం కంగారు పడవద్దు. మీకున్నేటటువంటి ఇప్పుడు రామాయణంలో రామసేతు పెట్టినప్పుడు ఉడతది ఎంత పాత్ర అండి? ఆ ఉడతకి ఎంత శరీరానికి తడి ఉంటే ఆ ఇసుక తగిలేను, అదే చిగులిచ్చాను, రామసేతు ఏర్పడాను, కానీ నేను కూడా పాత్ర పోషిస్తాను అంటూ ఆ ఉడత తన శక్తికి మించి ఆ పాపం ఆ నీళ్ళలో దొరికి ఇసుకలో దొరికి మళ్ళీ తీసుకొచ్చి భారత మీద దొరికి నిధులిచ్చి అంత శ్రమ పడింది కదా. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎవరికి చేతమైనంత వాళ్ళని ఈ సంకీర్తన సప్తాహ కార్యక్రమాల్లో పాల్గొన్నాం అన్నమాట. అట్లా భగవంతుడు ఇచ్చినటువంటి వీళ్ళంతా నాకు అత్యంత ఆత్మీయ భగవద్బంధువులు. నాకు అనకూడదు, మనకి సారీ నాకు అనకూడదు, నాకు అనే పదం వచ్చిందంటే అది చాలా అభినాశనానికి దారితీస్తుంది. మనకి ఎంత అత్యంత ఆత్మీయ భగవద్బంధువులు, ఈసారి కొంచెం రెస్ట్ అనమాట వీళ్ళకి. సేవకి 4 ఊర్ల వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చాం కదా తలా 2 రోజులు, ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు. మేము ఇంకా చేస్తే మాట, మేము కూడా చేస్తామని అయినా కానీ ఎవరికి వాళ్ళు రెడీ ఉండాలి. కూడా సేవ కూడా చక్కగా జరిగింది. మరి వాళ్ళు జరిగిన హనుమాన్ చాలీసాని కంప్లీట్గా ప్రసన్నాంజనేయ భజన మండలి ఎప్పుడు చేసినా అది వాళ్ళే ప్రారంభం చేసి చక్కగా వాళ్ళు నిర్వహిస్తారన్నమాట. ఎందుకంటే చాలీస అంటే వాళ్ళకి అంత ప్రాణం అన్నమాట. 4 సంవత్సరాల క్రితం ఉన్న కోటేశ్వరికి, పప్పుకి, కీర్తనకి ఈరోజు చాలీసాలో నేను చూసిన దానికి సంబంధం లేదు, అంత షైన్ అయిపోయారు అన్నమాట. ఏదైనా సరే ప్రాక్టీస్ కోలాటంలో మా వాళ్ళు ఎంత బాగా తయారయ్యారో, అలాగే మీరు చాలీసాలు అంత బాగా తయారయ్యారో పొద్దున అనుకున్నాను అన్నమాట. జై శ్రీరామ్. హనుమానతి. ఓకే, నెక్స్ట్ శ్రీ లలితా గీత భజన మండలి కాకుమాను ఆది విజయలక్ష్మి దార్ల మహాలక్ష్మి, వీళ్ళిద్దరూ 2 చక్రాలు అన్నమాట అక్కడ కాకుమానులో. సంకీర్తన కన్నా కూడా ముందు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు లలిత సహస్రనామపారాయణం, విష్ణు సహస్రనామపారాయణం మా గ్రామంలో దేవాలయాల్లో ప్రొద్దున్నే వేకుందాం 5 గంటల మోగింది అంటే నా లలిత గ్రూప్ వాడు మొదలు పెట్టారనుకునేటటువంటి ఒక మరవడిని తీసుకొచ్చినటువంటి భక్త ప్రమాదం. తొందరగా రావాలి, ఇంకేమైతే 9:30 అయిపోయింది. సప్తాహాలకు వచ్చేసరికి విద్యక బాధ్యత మీద నడిచేది అన్నమాట. ఎందుకంటే కొంచెం మనుషులందరితోటి మాట్లాడటం, ఎక్కువ బాధ్యత తీసుకోవటం, నాకు అప్పుడు డేట్ ఇవ్వటం ఇవన్నీ జరిగేది అనమాట. అందుకని నేనైతే సప్తాహాలు తక్కపోయాను అనుకుంటున్నాను. కానీ లలితా గీత సచ్చిదానంద భజన మండలి కాకుమాను గ్రామంలో దానికి సంబంధించినటువంటి నిర్వహణ చేసేటటువంటి దార్ల మహాలక్ష్మి అక్కకి కూడా మీ టీం అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చాలా చాలా ధన్యవాదాలు. మా టీం తరఫున మా భజన మండలి నుంచి చాలా చాలా ధన్యవాదాలు. ఇంత పుణ్యక్షేత్రాలు ఇంత పోరాటం కూడా దేవుడు ఇలా కలిగించినందుకు చాలా సంతోషం. థ్యాంక్స్.
కొట్టుకున్నారు చాలా ఏం పర్వాలేదు ఒక అడుగు వేయాల్సిందే ఏ పనికైనా మనం ఒక అడుగు మొదట వేస్తేనే కదా తర్వాత రెండో అడుగు పడేది అలాగే వాళ్ళు ఇద్దరు అయ్యారు ఈసారి ఎక్కువ మంది ఉంటారు ఏముంది ఓకేనా ఈ మా బాలమకున్న కోలాటకి సీతారామ కోలాటకి పోటీ నెక్స్ట్ అనంతరం శ్రీ సీతారామాన్ని భజన మండలి పెద్దనందిపాడు చింతల పద్మావతి తను ఒక్కటే వచ్చింది వాళ్ళ ఊరు నుంచి అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కొల్లూరు నుంచి అనమాట మధ్యాహ్నం చెప్పాం కదా కొత్త భజన మండలి ఈసారికి రెడీ అవుతారని వాళ్ళందరూ కాబట్టి తనకి కూడా మన తక్కువ ఎక్కడ సంకీర్తన అవసరమైనప్పుడల్లా సపోర్ట్ ఇచ్చినందుకు తనకి కూడా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను పసుమర్రు శ్రీ శ్రీనివాస భజన మండలి వారు వీరికి కూడా మన సప్తాహం టీం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ టీం నిర్వాహకులిద్దరిని సత్కరిస్తూ ఉన్నాము. జై శ్రీరామ్. అయిపోయిన తర్వాత దోపి శుభ్రంగా చెనకేసిన ప్రసన్నాన్ని నిద్ర పడి చేసేవాడు అనమాట. ఈసారి వాళ్ళకి మరి మీ ద్వారా సేవ జరిగి వాళ్ళు కొంచెం రెస్ట్ ఉన్నారనమాట. మొదటగా శ్రీ వేణుగోపాల భజన మండలి అత్తోట అమరేశ్వరి నేతృత్వంలో టీం అనమాట. ప్రతిసారి భజనలో పాల్గొనే వాళ్ళు కానీ ఈసారి సేవలో పాల్గొన్నారు. టీ విజయలక్ష్మి గారిని వచ్చి సత్కారం చేసుకోవాలని కోరుతున్నాము. అనంతరం మరి కోండ్ల శ్రీకృష్ణ భజన మండలి వాళ్ళు భజన చేయకపోయినా కూడా పేరు అంటానికి కుదరటి శ్రీకృష్ణ భజన పేరు కూడా మేమే పెట్టేస్తున్నాం. విజయలక్ష్మి గారు నేనే కీర్తనలో లేకపోయినా కూడా మరి విజయలక్ష్మి గారిని కూడా రమ్మంటున్నాం దగ్గరికి. అలాగే పేట నుంచి విజయలక్ష్మి గారిని కూడా ఇటు వచ్చి ఉండమని చెబుతున్నాము. ఏది అమ్మాయి అబ్బాపురం అమ్మాయి రండి నలుగురు ఒకసారి రండి. అలాగే కొన్నూరు నుండి చింతల పద్మావతి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారన్నాం కదా వాళ్ళు కూడా రెండు రోజులు సేవ చేశారనమాట. అమ్మాయి పేరు సునీత నర్మద వాళ్ళిద్దరు. నర్మద నాకు బాగా తెలిసిన అమ్మాయి ఫ్యామిలీ తెలిసిన వాళ్ళ అమ్మాయి ఎవరితో నర్మద నర్మద అంటున్నారు. ఆ టీం లీడర్ సునీత రెండమ్మ
ఎందుకంటే మనందరికి హిందీ రాదు, ఆయనకి అది ఇప్పటికే వచ్చినటువంటి అద్భుతమైనటువంటి హిందీ కాబట్టి. అయితే ఇప్పుడు రావాల్సింది ఎవరంటే సుధాకర్ భార్య గారు రావాలి ఇక్కడికి. ఎందుకంటే ఆయనకి మాట్లాడి మాట్లాడి విపరీతంగా తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు అంత పిల్లలు ఇచ్చి వేడి నీళ్ళు ఇచ్చి కాళ్ళకి నూనెలు రాసి మంతనా చేసి సగం శక్తిని అంతటినీ దారబోసినటువంటి ధర్మపత్ని. మరి ధర్మపత్ని లేకుండా సమర్థించిన ఇచ్చి మన సత్కరించినట్టు కాదనమాట. అందుకనే శ్రీ కుర్ర సుధాకర్ గారు వారి ధర్మపత్ని కిందకి కూడా మన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మనందరి తరఫున తెలియజేద్దాము. అలాగే ప్రత్యేకంగా మా కమిటీ సభ్యులందరి తరఫున కూడా తెలియజేస్తూ ఉన్నాం అన్నమాట. ఈ విధంగా జరిగినటువంటి ఈ సమిష్టి సప్తాహ కార్యక్రమంలో అద్భుతంగా సంకీర్తన చేసిన వాళ్ళకి, అలాగే అంతకంటే అద్భుతంగా సమన్వయంతో చేసినటువంటి నిర్వహణ టీము వారికి, అలాగే ఈ ఏ విధంగా కూడా ఇంత సప్తాహంలో నామ సంకీర్తన అంత దిగ్విజయంగా జరుగుతుంటే అల్లరి లేకుండా గొడవలు లేకుండా చిన్న పిల్లల్లాగా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా భోంచేసిన టిఫిన్ చేసిన శబ్దం లేకుండా చక్కగా నామం వింటూ స్వామిని చూస్తూ ఆ ప్రసాదాన్ని తీసుకున్నటువంటి మీ అందరికీ కూడా హస్తాక్షరాలుగా నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జై శ్రీరా. జగన్నాథ స్వామికి ఏడు కొండల వారి